ఈ స్టోరీ మీద స్పెషల్గా చెప్పాలి అంటే బేసిక్గా టీమ్ వర్క్కి చాలా మంచి నిదర్శనం అండి ఈ స్టోరీ. మోర్ దెన్ 1 ఇయర్ పైగా పరిశోధన రీసెర్చ్ చేసి అర్థశాస్త్రం మీద, ద్రవ్య శాస్త్రం మీద రియల్లీ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ని తీసుకుని సినిమా తీయడం జరిగింది. ఏదో హాలీవుడ్లో చేసేసాం ఇలా చేసామని చెప్పడం కాదు, నిజంగా మనం కూడా మంచి సినిమాలు తీయగలమని చెప్పేసి చాలామంది అనుకుంటారండి ఈ సినిమా చూసిన తర్వాత. మా రీసెర్చ్లో కూడా ఇందులో పాత్రలు పోషించిన వాళ్ళలో బ్యాంక్ ఆఫ్ అమెరికా డైరెక్టర్, అలాగే రిజర్వ్ బ్యాంక్ ఎంప్లాయీస్తో మేము మాట్లాడి ఇలాంటి పాసిబిలిటీ ఉందా, అసలు ఇలా చేయొచ్చా, 10 లక్షల కోట్లనేవి అసలు ఉన్నాయా ఆర్థిక వ్యవస్థలో, పెద్ద లెవెల్లో అంటే కంట్రీస్ ఇంకో కంట్రీని ఎలా అలగదొక్కేస్తాయనే అంశంపై ఈ సినిమాలో కోర్ థీమ్ ఉంటుంది. అలాగే కాకుండా సినిమాలో చెప్పాలి అంటే సాంకేతిక నిపుణులు అందరూ కూడా చాలా టాలెంటెడ్ పీపుల్ అండి. బేసిక్లీ ఇండస్ట్రీలో 5-6 ఇయర్స్ నుంచి అందరం స్ట్రగుల్ అవుతున్నాం, వీ నో హౌ ఎగ్జాక్ట్లీ థింగ్స్ వర్క్ అండ్ ఛాన్స్ వచ్చింది కాబట్టి వీ వాంటెడ్ టు ప్రూవ్ అవర్ సెల్ఫ్స్. స్పెషల్గా ఫార్మాట్ గురించి చెప్పాలి, నాయర్ ఫిల్మ్ నాయర్స్ అని. బేసిక్లీ నాయర్ ఫార్మాట్ అనేది బాలీవుడ్లో ఆల్రెడీ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారండి, మీరు చూస్తుంటే చాలా డార్క్ ఫీల్ ఉంటుంది సినిమాకి. వెన్ ఐ మెట్ కీర్తి ఫస్ట్ టైం హీ టోల్డ్ అబౌట్ ది స్టోరీ, ఇట్స్ లైక్ a common man hacking RBI and robbing 10 lakh crore rupees. I was very thrilled after listening to the story. So I thank my Kirti garu and producer for giving me this wonderful opportunity. Vichesina peddalaki ee movie kosam cheppalante chaala undi. Firstly nadu idi second movie andi nenu produce cheyadam idi. ఇది ఫస్ట్ కీర్తి గారు నాకు స్టోరీ చెప్పారు ఇది. ఇలాండ్ క్రీటి ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు సూపర్వైజ్ దిస్ మూవీ. మై ప్రీవియస్ వర్క్స్ ఆర్ మై కెరియర్ స్టార్ట్ విత్ ద మూవీ బాలీవుడ్ మూవీ భాగ్ మిల్కా భాగ్. ఐ వర్క్డ్ యాజ్ ఎన్ ఎఫెక్స్ ఆర్టిస్ట్ ఇన్ ఫైవ్ క్రియేటివ్ స్టూడియో. లేటర్ ఐ హ్యావ్ డన్ ఫ్యూ తెలుగు మూవీస్ అండ్ యాజ్ ఎఫెక్స్ అండ్ మోషన్ గ్రాఫిక్స్ ఆర్టిస్ట్. అండ్ దెన్ ఐ మెట్ అన్సారీ అండ్ ఐ గాట్ దిస్ ఛాన్స్ టు సూపర్వైజ్ దిస్ మూవీ. And getting into technical part, there wasn't much VFX designer in pre-production. So as a supervisor, I have decided ke we have to include more VFX to make viewers enhancement of viewing experience. So we decided to add more visual effects, and also the main reason to add visual effects to cut short a bit of budget in this movie. కిరీట్ గారు మాట్లాడడం చూసి ఎవరు భయపడొద్దండి, ఈ సినిమా కేవలం ఆర్తి సేన్కు, అబ్దుల్ కలాం ఆజాద్ లాంటి వాళ్ళకి అర్థమవుతుందని. అందరికీ అర్థమయ్యేటట్టు మేము చాలా కష్టపడి ఈ సినిమాను తీసాము. అండ్ ఈ సినిమాకి వర్క్ చేసేటప్పుడు జరిగిన ఒక చిన్న కన్వర్జేషన్ చెప్తాను. మా ఫ్రెండ్ అడిగాడు ఏ సినిమాకి వర్క్ చేస్తున్నారో శ్రీనాథ్ అంటే, ఇట్లా తస్కర సినిమాకి చేస్తున్నాను లిమిటెడ్ బడ్జెట్లో డిఫరెంట్ కాన్సెప్ట్తో అని అంటే, తను అన్నాడు ఏంట్రా కమర్షియల్ సినిమాలన్నీ తుఫాన్లా విజృంభిస్తుంటే మీ చిన్న సినిమా డిఫరెంట్ కాన్సెప్ట్ ఎవరు చూస్తారు అంటే, నేను తనతో చెప్పాను అరే నువ్వు గ్రౌండ్లో నిలబడ్డావు సడన్గా తుఫాన్ వచ్చింది నువ్వు ఎలా ఫీల్ అవుతావురా అంటే కొంచెం దుమ్ముదులు వస్తుంది కదా ఇరిటేట్ ఫీల్ అవుతాను అంటాడు. అది ఒక చిన్న పిల్లగాలి వచ్చిందంటే ఎలా ఫీల్ అవుతావు అంటే చాలా ఫ్రెష్గా ఫీల్ అవుతానంటే మా సినిమా కూడా సేమ్ అదే ఫ్రెష్నెస్ ఇస్తుందిరా మీకు అని చెప్పాను. ఉదయం లేచిన దగ్గర నుంచి సినీ పరిశీలకులు విశ్లేషకులు విమర్శకులు రొటీన్ సినిమాలకి భిన్నంగా ఒక కొత్త కాన్సెప్టు నవ్యత నూతనం ఒక టిపికల్ ఒక వెరైటీ ఇంతవరకు రావటం లేదు ఎవరు తీయటం లేదు అని ఎప్పుడూ మనం చూస్తూనే ఉంటాం పత్రికల్లో వాటిల్లో మీడియాలో వింటూనే ఉంటాం. ఒక బటన్ నొక్కితే 10 సుమోలు లేగటం ఒక పంచిస్తే 20 మంది మనుషులు గాల్లో తేలటం వంటి సినిమాలతో విసిగిపోయిన వాళ్ళకి నిజంగా నవ్యత నూతనత్వం కావాలనుకునే వాళ్ళకి ఒక అద్భుతమైన సబ్జెక్ట్ టెక్నాలజీ ఓరియంటెడ్ ప్లాన్ ఎస్పెషలీ కిరీటి. వెన్ కిరీటి కేమ్ టు మీ అండ్ హీ సెడ్ అనూప్ ఐ హ్యావ్ అ స్టోరీ అండ్ ఐ వాంట్ టు డూ జస్టిస్ టు ద క్యారెక్టర్ విత్ ద హెల్ప్ ఆఫ్ అ గుడ్ కాస్ట్యూమ్స్. ఐ సెడ్ ఓకే ఫైన్ విల్ గో హెడ్ విత్ ద కాస్ట్యూమ్స్ అండ్ హీ గేమ్ మీ a big shop where I can go ahead and pick up the garments very easily. Thanks to Peter England as well. Without their help and support, this would have never been possible. First, I would like to tell you about the character and how we moved ahead with the costume. One day, Kriti came and anyhow, he looks so handsome, without beard and with the t-shirts. And
he came up just like this, and he said, Anup, this is what the script is and this is what my character is. Then after 2 months, 3 months, when I met him, he started having his beard, he started having a long hair. It was very confusing for me and as an artist also to understand what I would try. You know, first I thought I will definitely try with the t-shirts, jeans, chinos and blazers and all this, and suddenly I come up and see Kiriti in beards and mustaches, and he said, this is how the Tuscara will be. It's a donga. Then again, this donga is a posh donga. He knows how to wear and what is the style. So it's definitely looking forward to see the response, and I'm pretty sure it's exciting every scene and every move about this movie. The story, if you read the story as is, story in kadalaga matram chadivite, మనకంటూ ఒక విజువల్స్ వస్తాయి కదా, ఆ విజువల్స్ మనం ఊహించుకున్నప్పుడు బడ్జెట్ గురించి డిస్కషన్ జరిగింది. ఐ థింక్ ద మోస్ట్ అమేజింగ్ పార్ట్, గొప్ప విశేషం ఏంటంటే, ఈ సినిమాకి ఇంత తక్కువ బడ్జెట్లో ఈ టెక్ని ఇంత సాంకేతిక విలువలతో ఇంత టెక్నికల్ వాల్యూస్తో ఈ ప్రోడక్ట్ వచ్చిందంటే దట్స్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్. దొంగతనం, తస్కరుడు దొంగిలించిన వాడు, తస్కరించబడింది, దొంగిలించిన వాడు, దొంగతనం జరిగింది, సేమ్ అట్లా అన్నమాట. సో ఈ సినిమా జోనర్ ఏంటంటే నియో నాయర్. సో నియో నాయర్ అంటే లైక్ బ్లాక్ గ్రీన్ మిక్స్ టైప్ టింట్ అనమాట ఇది. సో అది మన డిఓపి హిమాన్షు, వీళ్ళిద్దరూ మిక్స్ అయితే వచ్చింది అది. సో ఈ సినిమాకి వీళ్ళిద్దరూ కోర్ చెప్పాలంటే టెక్నికల్గా, సో నియో నాయర్ అనమాట. లైక్ మీకు హాలీవుడ్లో అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే కెసినో అండ్ పల్ఫిక్షన్, లైక్ ఈ టైప్ మూవీస్ అన్నీ నియో నాయర్ కింద ఉంటాయి.